కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఉభయధారులు సమావేశంలో అచ్చరచ్చుగా మారింది. వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు దగ్గర పడడంతో ఏర్పాట్లపై నిర్వహించిన ఉభయధారుల సమావేశంలో ఆలయ అధికారుల మధ్య విభేదాలు తలెత్తాయి. సెప్టెంబర్ 7 నుంచి 21 వరకు 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆలయ ప్రతిష్టను పెంపొందించే విధంగా ఆహ్వాన పత్రికలు ఉండాలని, అయితే చిత్తు పేపర్లో ఆహ్వాన పత్రికలు ముద్రించడం ఏమిటని ఉభయధారులు ప్రశ్నించారు. వాహన సేవ నిర్వహించే వారి పేర్లు తదితర విషయాలు ముద్రించకపోవడం బాధాకరమన్నారు. ఆహ్వాన పత్రికలను ముద్రించడానికి మీ దగ్గర డబ్బులు లేకపోతే ఉభయధారులు కలిసి ముద్రించడానికి అవసరమైన నగదు తాము ఇస్తామంటూ అధికారులను నిలదీశారు. కాణిపాకం తమ ఆలయమని అధికారుల పెత్తనం చేస్తున్నారని, ఇది సహించేది లేదని ఉభయధారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవంలో వాహన సేవ నిర్వహణపై ఉభయధారుల మధ్య విభేదాలు భక్కుమన్నాయి. తోపులాటలు జరగడంతో దాడి చేసుకునే పరిస్థితి రావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ముందుకు పోయేటప్పుడు అన్ని ముందు వెనక అన్ని చూడండి, ఇందులో ఏమన్నా ఉందో చూడండి, ఏ సంవత్సరము ఏమి పూర్తి వివరాలు ఇవ్వండి.